अब्बाई डाक्टर मैनंपल्ली रोहित रेंडु गोल्ड मेडल्स साधिंचारु वारु करोना टाइम लो मेडिसिन चेसे टाइम लो कोविड टाइम लो 2 इयर्स प्राणालनु लेक्क चेयकुंडा मरी मुंदुकु पोयि दादापु 8 कोट्ल खर्चु पेट्टि पेदवाळ्ळनंदर्नि आदुकुन्नाडु हास्पिटल्स कि वेळ्ळाडु अंटे हैट्स ऑफ टू मै सन् ना कोडुकुनि कादु एवरु चेसिना कूडा नेनु गतंलो कूडा चेप्पेवानि नाकंटे स्वच्छंद सेवल्लो मुंदुंटे వారికి హ్యాట్స్ ఆఫ్ వారిని ఎంకరేజ్ చేస్తాను అప్రిషియేట్ చేస్తాను అని చెప్పాను మరి అదే విధంగా కొడుకు నా కొడుకు 22 ఇయర్స్ లో ఆ భయప్రాంతుల అంటే ప్రాణాలను లెక్క చేయకుండా కోవిడ్ టైం లో పని చేశాడు మరి అతను సొంత కృషితో మెదక్ కాన్స్టిట్యూన్సీలో కూడా దాదాపు 6 మంత్స్ నుంచి ఎన్నో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేశాడు వితౌట్ మై సపోర్ట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఐ స్వేర్ ఆన్ గాడ్ వితౌట్ మై సపోర్ట్ మా అబ్బాయి బ్రహ్మాండంగా చేశాడు ఈజ్ ఎ మేజర్ ఈజ్ ఇండిపెండెంట్ అతన్ని ఆపే అధికారం లేదు ఓ కుటుంబంలో ఇద్దరు ఉంటారంటే డిపెండ్స్ అపాన్ హిస్ కేపబిలిటీస్ వెన్ హిస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ వర్క్ అండ్ వెన్ హిస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ ఐ కాంట్ స్టాప్ హిమ్ ఐ కాంట్ ఐ డోంట్ హావ్ ఎనీ రైట్ ఇది డెమోక్రటిక్ కంట్రీ ఇదో ప్రజాస్వామ్యం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం ఇక్కడ ఎవరి రైట్ వాళ్ళకు ఉంటుంది ఆయన మేజర్ హిస్ నౌ 25 అతన్ని ఆపే పరిస్థితి లేదు నాకు ప్రెజర్స్ వస్తా ఉన్నాయి అతనికి ఇంకా వయస్ చాలా ఉంది ఆపేయని నేను అతను అంటున్నాడు నా ఓన్ గా నేను పోతా ఉన్నాను కదా పాప వై ఆర్ స్టాపింగ్ మీ అని అంటే నాకే సిగ్గు అనిపిస్తుంది అందుకు నేను పూర్తిగా యాజ్ ఎ ఫాదర్ ఐ యామ్ గోయింగ్ టు సపోర్ట్ హిమ్ నా పూర్తి కృషి రోహిత్ గారి మీద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా యాజ్ ఎ పేరెంట్ ఎందుకంటే అతను సర్వీస్ లో చాలా ముందంజలో ఉన్నాడు అతన్ని ఎంకరేజ్ చేయకపోతే రేపు నేను తప్పు చేసిన వాడిని అవుతాను కాబట్టి ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు నా కొడుకుని ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే చేస్తాను సమస్య లేదు అని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను హరీష్ రావు గారు వచ్చి మెదక్ లో పెత్తనం చేస్తా ఉన్నాడు వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తా ఉన్నారు మరి హరీష్ రావు గతం గుర్తించుకోవాలి ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో వెల్మాస్టల్కి వచ్చిన రోజులు నేను చూశాను నేను ఒక హీరోగా యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు నాకన్నా చాలా చిన్నవాడు ఇవాళ ఏదో పెద్ద వారిలాగా ప్రవర్తిస్తే ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు ఒక మెదక్ కాన్స్టిట్యూన్సీని ఒక కీప్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు సిద్దిపేట డెవలప్ అయింది మరి మెదక్ ఎందుకు డెవలప్ కాలేదని చెప్పి కూడా ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నాను నీ బట్టలు ఇప్పే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా హరీష్ రావు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను ఈసారి మా కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను నెక్స్ట్ టైం నీ అడ్రస్ లేకుండా సిద్దిపేటలో అవసరమైతే నెక్స్ట్ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేస్తాను బిడ్డ నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను నిన్ను నిద్రపోయే ప్రసక్తి లేదు నువ్వు ఏ విధంగా డెవలప్ అయినావు ఇవాళ పెద్ద ఎక్కడున్నావో ఏ స్థాయిలో ఉన్నావో లక్ష కోట్లకి వెళ్ళిపోయినావు నువ్వు లక్ష కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులతో వచ్చిన నా కొడుకువు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పి కూడా హరీష్ రావును మరి ప్రజల తరఫున నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను ఈరోజు మెదక్ ప్రజలందరూ కూడా వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు ఇతని పెత్తనం ఏంది మా మెదక్కి అన్ని తీసుకుపోయి ఆఫీసర్స్ అన్ని తీసుకుపోయి సిద్దిపేటకు షిఫ్ట్ చేశాడు మరి మెదక్ కాన్స్టిట్యూన్సీ ఆయన కీపా అని చెప్పి అడుగుతా ఉన్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బిడ్డ నీ సిద్దిపేట అదే విధంగా తయారు చేస్తాను నేను నిన్ను వదిలిపెట్టను సిద్దిపేట ప్రజలు కానీ ఎవరు కానీ మా సోదరులే నిన్ను మాత్రం అడ్రస్ లేకుండా చేస్తాను ఎంతోమంది రాజకీయంగా మరి అంచి వేయడం జరిగింది నువ్వు బిడ్డ నిన్ను నేను అంచేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ నేను పోటీ చేస్తా ఉన్నాను మెదక్లో మా అబ్బాయి పోటీ చేస్తా ఉన్నాడు అవసరమైతే నేను రాజకీయాలు పక్కన పెట్టన్న మా అబ్బాయిని తప్పకుండా మెదక్ ఎమ్మెల్యే చేస్తాను మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టీ ఏం సార్ నేను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నన్ను వద్దనుకుంటే ఏం చేస్తాను వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఆలోచిస్తాం వాళ్ళు ఇప్పుడు వద్దని లేరు కదా నాకు ఆల్రెడీ టికెట్ డిక్లేర్ చేశారు వారు నేను చెప్పాను ఇస్తే ఇద్దరికి ఇవ్వండి లేకపోతే ఇద్దరిని మరి ఇద్దరికి ఇవ్వకండి అని చెప్పాను మరి అదే మాట మీద నేను కట్టుబడి ఉంటాను ఇద్దరికి ఇస్తేనే చేస్తాం ఎందుకంటే ఎందరో ఉన్నారు వర్క్ చేసేది చూడండి మీరు ఒక ఫ్యామిలీలో ఇద్దరని కాదు మరి మీ ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా నేను దాన్ని క్వశ్చన్ చేయట్లేదు మీ కేపబిలిటీస్ బట్టి మీరు ఉంటుంది ఈజ్ కేపబుల్ నాకన్నా బెటర్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నిన్న మల్కాజిరి శాసనసభ్యుడు హనుమంతరావు గారు హరీష్ రావు గారి మీద చేసిన కామెంట్స్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నాను హనుమంతరావు గారు మీ చరిత్ర ఏంటిది మీరు ఒక రౌడీ షీటర్ ఓ ల్యాండ్ గ్రాబర్ ఒక ఉమెనైజర్ ఇలా మీరు చేయని హరాజ్మెంటు అనేది ఆ మల్కాజిరి కాన్స్టిట్యున్సీలో ఉండదు ఇలా మీకు హరీష్ అన్నకి ఏమైనా కంపారిజన్ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా మీరు పెద్ద పెద్ద డైలాగులు కొడుతూ ఉన్నారు
ఇలా హరీష్ రావు గారి మీద పోటీ చేసే దమ్ము నీకుందా? చలోపై నువ్వు మొగోనువైతే హరీష్ రావు గారి మీద సిద్దిపేటలో పోటీ చేసి నువ్వు గెలిచి చూపియా. నేను ముక్కు భూమికి రాకి నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. హరీష్ అన్న గిట్ల సిద్దిపేటలో ఓడగొట్టే దమ్ము నీకుంటే ఇవాళ మీరు హనుమంతరావు గారు మీరు కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ ఇలా హరీష్ రావు గారి మీద కానీ ఇట్లా మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారిని హనుమంతరావు గారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా అబ్బాయి డాక్టర్ మైనంపల్లి రోహిత్ 2 గోల్డ్ మెడల్స్ సాధించారు. వారు కరోనా టైంలో మెడిసిన్ చేసే టైంలో కోవిడ్ టైంలో 2 ఇయర్స్ ప్రాణాలను లెక్క చేయకుండా మరి ముందుకు పోయి దాదాపు 8 కోట్లు ఖర్చు పెట్టి పేదవాళ్ళందరినీ ఆదుకున్నాడు, హాస్పిటల్స్కి వెళ్ళాడు. అంటే హ్యాట్స్ ఆఫ్ టు మై సన్, నా కొడుకని కాదు, ఎవరు చేసినా కూడా నేను గతంలో కూడా చెప్పేవాడిని, నాకంటే స్వచ్ఛంద సేవల్లో ముందుంటే వారికి హ్యాట్స్ ఆఫ్, వారిని ఎంకరేజ్ చేస్తాను, అప్రిషియేట్ చేస్తానని చెప్పాను. మరి అదేవిధంగా కొడుకు, నా కొడుకు 22 ఇయర్స్లో ఆ భయప్రాంతులై అంటే ప్రాణాలను లెక్క చేయకుండా కోవిడ్ టైంలో పనిచేశాడు. మరి అతను సొంత కృషితో మెదక్ కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు 6 మంత్స్ నుంచి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశాడు వితౌట్ మై సపోర్ట్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఐ స్వేర్ ఆన్ గాడ్, వితౌట్ మై సపోర్ట్ మా అబ్బాయి బ్రహ్మాండంగా చేశాడు. ఈజ్ ఎ మేజర్, ఈజ్ ఇండిపెండెంట్, అతన్ని ఆపే అధికారం లేదు. ఓ కుటుంబంలో ఇద్దరు ఉంటారంటే డిపెండ్స్ అపాన్ హిస్ కేపబిలిటీస్. వెన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ వర్క్ అండ్ వెన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ ఐ క్యాన్ స్టాప్ ఇన్ ఐ కాంట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఇదో ప్రజాస్వామ్యం. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఇక్కడ ఎవరి రైట్ వాళ్ళకు ఉంటుంది. ఆయన మేజర్, ఈజ్ నౌ 25, అతను ఆపే పరిస్థితి లేదు. నాకు ప్రెషర్స్ వస్తూ ఉన్నాయి అతనికి, ఇంకా వయసు చాలా ఉంది ఆపేయని. నేను అతను అంటున్నాడు నా ఓన్గా నేను పోతా ఉన్నాను కదా పాప, వైఆర్ స్టాపింగ్ మీ అని. అంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. అందుకు నేను పూర్తిగా యాజ్ ఎ ఫాదర్ ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ హిమ్. నా పూర్తి కృషి రోహిత్ గారి మీద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా యాజ్ ఎ పేరెంట్, ఎందుకంటే అతను సర్వీస్లో చాలా ముందంజలో ఉన్నాడు. అతన్ని ఎంకరేజ్ చేయకపోతే రేపు నేను తప్పు చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. నా కొడుకును ఎమ్మెల్యే, మెదక్ ఎమ్మెల్యే చేస్తాను, సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. హరీష్ రావు గారు వచ్చి మెదక్లో పెత్తనం చేస్తూ ఉన్నాడు. వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి హరీష్ రావు గతం గుర్తించుకోవాలి. ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో వెల్మా హాస్టల్కి వచ్చిన రోజులు నేను చూశాను, నేను చూశాను. నేను ఒక హీరోగా యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు. నాకన్నా చాలా చిన్నవాడు, ఇవాళ ఏదో పెద్ద వారిలాగా ప్రవర్తిస్తే ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు. ఒక మెదక్ కాన్స్టిట్యున్సీని ఒక కీప్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సిద్దిపేట డెవలప్ అయింది, మరి మెదక్ ఎందుకు డెవలప్ కాలేదని చెప్పి కూడా ఈ పెద్ద మనిషిని అడుగుతూ ఉన్నాను. నీ బట్టలు ఇప్పే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా హరీష్ రావు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈసారి మా కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నెక్స్ట్ టైం నీ అడ్రస్ లేకుండా సిద్దిపేటలో అవసరమైతే నెక్స్ట్ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేస్తాను బిడ్డ, నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. నిన్ను నిద్రపోయే ప్రసక్తి లేదు. నువ్వు ఏ విధంగా డెవలప్ అయినావు, ఇవాళ పెద్ద ఎక్కడున్నావో, ఏ స్థాయిలో ఉన్నావో, 100 కోట్లకు వెళ్ళిపోయినావు నువ్వు. 100 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులతో వచ్చిన నా కొడుకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పి కూడా హరీష్ రావును మరి ప్రజల తరఫున నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మెదక్ ప్రజలందరూ కూడా వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. ఇతను పెత్తనం ఏంది? మా మెదక్కి అన్ని తీసుకుపోయి, ఆఫీసర్స్ అన్ని తీసుకుపోయి సిద్దిపేటకు షిఫ్ట్ చేశాడు. మరి మెదక్ కాన్స్టిట్యున్సీ ఆయన కీపా అని చెప్పి అడుగుతా ఉన్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డ నీ సిద్దిపేటను అదేవిధంగా తయారు చేస్తాను. నేను నిన్ను వదిలిపెట్టను. సిద్దిపేట ప్రజలు కానీ ఎవరు కానీ మా సోదరులే. నిన్ను మాత్రం అడ్రస్ లేకుండా చేస్తాను. ఎంతోమంది రాజకీయంగా మరి అంచివేయడం జరిగింది. నువ్వు బిడ్డ నిన్ను నేను అంచేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను పోటీ చేస్తూ ఉన్నాను మెదక్లో, మా అబ్బాయి పోటీ చేస్తూ ఉన్నాడు. అవసరమైతే నేను రాజకీయాలు పక్కన పెట్టన్నా మా అబ్బాయిని తప్పకుండా మెదక్ ఎమ్మెల్యే చేస్తాను. మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీ ఏం సార్? నేను టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు నన్ను వద్దనుకుంటే ఏం చేస్తాను? వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఆలోచిస్తాం. వాళ్ళు ఇప్పుడు వద్దని లేరు కదా. నాకు ఆల్రెడీ టికెట్ డిక్లేర్ చేశారు. వారు నేను చెప్పాను ఇస్తే ఇద్దరికి ఇవ్వండి, లేకపోతే ఇద్దరిని మరి ఇద్దరికి ఇవ్వకండి అని చెప్పాను. మరి అదే మాట మీద నేను కట్టుబడి ఉంటాను. ఇద్దరికి ఇస్తేనే చేస్తాం. ఎందుకంటే ఎందరో ఉన్నారు వర్క్ చేసేది చూడండి. మీరు
ఒక ఫ్యామిలీలో ఇద్దరని కాదు మరి మీ ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా నేను దాని క్వశ్చన్ చేయట్లేదు మీ కేపబిలిటీస్ బట్టి మీరు ఉంటుంది ఇస్ కేపబుల్ నాకన్నా బెటర్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నిన్న మల్కాజిరి శాసన సభ్యుడు హనుమంతరావు గారు హరీష్ రావు గారి మీద చేసిన కామెంట్స్ ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నాను హనుమంతరావు గారు మీ చరిత్ర ఏంటిది మీరు ఒక రౌడీ షీటర్ ఓ ల్యాండ్ గ్రాబర్ ఒక ఉమనైజర్ ఇలా మీరు చేయని హరాజ్మెంట్ అనేది ఆ మల్కాజిరి కాన్స్టిట్యూన్సీలో ఉండదు ఇలా మీకు హరీశన్నకి ఏమైనా కంపారిజన్ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా మీరు పెద్ద పెద్ద డైలాగులు కొడుతా ఉన్నారు ఇలా హరీష్ రావు గారి మీద పోటీ చేసే దమ్ము నీకుందా చలోపై నువ్వు మొగోను అయితే హరీష్ రావు గారి మీద సిద్దిపేటలో పోటీ చేసి నువ్వు గెలిచి చూపియా నేను ముక్కు భూమికి రాకి నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను హరీశన్నకి ఇట్లా సిద్దిపేటలో ఓడగొట్టే దమ్ము నీకుంటే ఇలా మీరు హనుమంతరావు గారు మీరు కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ ఇలా హరీష్ రావు గారి మీద కానీ ఇట్లా మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారిని హనుమంతరావు గారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ